ప్రాజెక్ట్ బాధితుని సంబంధిత అధికారులు నన్ను పట్టించుకోండి అంటూ బైంసపట్నంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కోతర్గాం గ్రామానికి చెందిన ఆనంద్ బోతే అనే రైతు రిలే నిరహార దీక్షకు దిగారు. రిలే నిరహార దీక్ష చేపట్టిన బాధితునికి అవామ్ న్యూస్ ప్రతినిధి పలకరించగా తాను తెలిపిన విషయాలు, నేను దళిత రైతుని, బైంస మండలం కోతర్గాం గ్రామ శివారులో సర్వే నంబర్ 195లో ఉమ్మడి ఆస్తిగా 8 ఎకరాల భూమిలో 1996 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ కింద 2 బోర్లు వేయించానని, ఈ బోర్ల సహాయంతో పొలంలో 2006 వరకు 2 పంటలు పండించి సంతోషంగా ఉన్నామని, 2006 సంవత్సరంలో పల్సిక రంగారావు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో విద్యుత్ సంబాలను తొలగించడంతో బోర్లు కాస్త మూలన పడ్డాయి. దీంతో వ్యవసాయదారునికి రెండో పంట కాలమైన రబీ సీజన్ మూగబోయింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత కట్ట క్రింద నీరు వెళ్లడానికి అనువైన నిర్మాణాలు చేపట్టకపోవడంతో కట్టపై పడిన వర్షపు నీరు పూర్తి మొత్తంలో పంట పొలాల్లోకి నీరు వచ్చి వ్యవసాయదారునికి మొదటి పంట కాలమైన ఖరీఫ్ సీజన్ కూడా చేదు అనుభవాన్నే ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంట్లో ఉన్న బంగారాన్ని కాస్త తాకట్టు పెట్టి విద్యుత్ సప్లైకి సంబంధించిన పనులను పూర్తి చేసుకున్న, ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు అది కాస్త పాడయ్యాయి, తీసుకున్న అప్పు పెరిగిపోయింది, వడ్డీ కాస్త రెట్టింపు అయ్యింది, విద్యుత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం తీరడం లేదంటూ ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లాలని ఉద్దేశంతో రిలే నిరహార దీక్ష చేపట్టినట్లు, అది కాస్త పట్టించుకోకపోతే త్వరలో మరణమే దిక్కు అంటూ ఆ రైతు కన్నీరు మున్నీరయ్యారు. సబ్మర్సిబుల్ పంపులు, కరెంట్ సౌకర్యం కూడా కల్పించారు. 1996 నుంచి 2006 వరకు రెండు పంటలు పండించి ఆర్థికంగా ఎలాంటి మాకు లోటు లేకుండే, కానీ 2006లో రంగారావు పల్లికర్ ప్రాజెక్టు మంజూరై ఆ ప్రాజెక్టు వలన మాకు చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి. ముఖ్యంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ వారు వేసిన రెండు బోరు బావులు ఉన్నాయి కదా, అయితే ఈ ఆలుగు పని నడిచేటప్పుడు టిప్పర్లకు కరెంటు వైర్లు తలుగుతున్నాయని టీసీసీలు మరల పెడతామని ఇరిగేషన్ అధికారులు, కానీ పెట్టలేదు. వర్షాకాలం రాగానే ఆ ప్రాజెక్టు నిండిపోయి ఏదైతే అలుగు వెళ్ళిందో అలుగులో ఒక కరెంట్ పోలు ఇరిగిపోయి ఈ భూములకు బోర్బావులు, సబ్మెర్సిబుల్ పంపులు ఉండి కూడా కరెంట్ సౌకర్యం లేక గత 5 సంవత్సరాల నుంచి మేము పంటలు వేయలేక నష్టపోతున్నాము. అంతేకాకుండా ఈ కట్ట కింద ఏదైతే త్రుట్ డేన్ ఉంటుందో ఈ త్రుట్ డేను దాని నిర్మాణముకు వ్యతిరేకంగా నీళ్లు మా చేనులో వచ్చేసి, వర్షపు నీరు మొత్తము చేనులలో వచ్చేసి అదొక చిన్న చెరువుగా తయారై వర్షాకాలం కూడా ఈ ఖరీఫ్ పంటలు వేయలేకపోతున్నాము. ఎక్కువ నీళ్లు నిల్వటం వలన 5 సంవత్సరాల నుండి ఈ ఖరీఫ్ పంటలు కూడా వేయలేకపోతున్నాము. కరెంటు లేక రబీ పంటలు కూడా వేయలేకపోతున్నాము. రెండు పంటలు కూడా మాకు నష్టం జరుగుతున్నాయి. మరి కరెంటు తీసేసినందుకు ఇరిగేషన్ అధికారులకు మేము అడిగాము, మరి మీరు కరెంటు తీసేసాను, మరి మీరు పెడతామన్నారు, ఏమైందంటే వారు కరెంట్ ఆఫీసర్లకు లెటర్ రాసిండు. ఈ కరెంట్ ఆఫీసర్ వాళ్ళకు 349000 ఖర్చు వస్తుందని ఎస్టిమేషన్ ఇచ్చింది కూడా పంపారు, కానీ ఇరిగేషన్ అధికారులు వాళ్ళ అక్రమ అరెస్టులకు భయపడేదే లేదని ఎన్ఎస్యుఐ నిర్మల్ జిల్లా బాధ్యులు అంజద్ షేక్ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఇంటర్ ఫలితాల్లో 51% మంది విద్యార్థిని విద్యార్థులన్నీ ఇంటర్ బోర్డు శాఖ ఫెయిల్ చేసిందని దీనివల్ల కొందరు విద్యార్థులు సూసైడ్ అటెంప్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చదివే ప్రాణమని బ్రతికే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం యముడు అయి కూర్చుందని అన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినాను అని బాధతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినికి నష్టపరిహారం చెల్లించాలని ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రివాల్యుయేషన్ చేసి పాస్ మార్కులు వేయాలని రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకటేష్ అన్నగారి నేతృత్వంలో నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి వేరే వేరే పోలీస్ స్టేషన్లలో తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని బైంస పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఆయన మాట్లాడారు. నాయకులు రామ్నాథ్ నాయక్, వీణా, ప్రవళిక, చైతన్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు చేస్తే ముట్టడిస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కడే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. వెంకట్ బల్మూర్ అన్నదైతున్నాడు వాళ్ళ సొంత అవసరాల కోసమే కాదు, బోర్డుకు వెళ్ళి ధర్నా చేసింది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినని చెప్పేసి ఒక విద్యార్థి రైలు పట్టాలం గట ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి విద్యార్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, అదేవిధంగా ఏ విద్యార్థి అయితే ఇంటర్మీడియట్ నిన్న జరిగినటువంటి రిజల్ట్ ఫెయిల్ అయిందో వాళ్ళందరికీ తిరిగి ఫ్రీగా అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీగా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి, ఫెయిల్ అయిన విద్యార్థులకు పాస్ మార్కులు ఇవ్వాలని చెప్పేసి. కబడదార్ కేసీఆర్ ప్రభుత్వమా, మీరు విద్యార్థుల జీవితాలతో చలవాట మాడద్దు. ఇంకో విషయం ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా, మొన్న నిర్మల్ జిల్లాకు బీసీ విద్యార్థులకు 30 కోట్ల స్కాలర్షిప్లు, అంటే ఉమ్మడి జిల్లాకు 30 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం జరిగింది. సమాజంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల పిల్లలకు ఎందుకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేసి ఇస్తలేరు మీరు? దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు అసలు చదువు చెప్పాలా లేదా అనే పరిస్థితుల్లో సతమతం ఎత్తున్నటువంటి పరిస్థితి ఇలా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యంగా గమనిస్తే రాష్ట్రంలో ఎన్నో ప్రైవేటు విద్యా సంస్థలు మూసివేసే సందర్భం మనకు ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యు నిర్మల్ జిల్లా కమిటీ స్పష్టంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి. ముదల్ మండల కేంద్రంలోని జ్యోతిబా పులే చౌరస్తా వద్ద రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. బైసతో పాటు బాసర్ తానూర్ వెళ్లే వాహనాలు చౌరస్త మీదుగానే వెళ్తాయి. ఒక్కసారిగా ఎదురెదురుగా వాహనాలు వచ్చిన సమయంలో ఇప్పటికే ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగడంతో చౌరస్తలో ప్రమాదాల సంఖ్య సైతం పెరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.